Hi friends, meer chustunnaru NFORNITYA channel. Ee channel meeku anni competitive exams ku sambandhinchina samacharanni ee channel lo mem pondaparustunnamu. Prati abhyarthi exams ku anni exams ki suppose for example junior assistant, VRO, GHMC bill collector, group 1, group 2, all the exams వెళ్ళేటప్పుడు మీరు ఖచ్చితంగా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే భారత ఆర్థిక వ్యవస్థలో జనాభా లెక్కలు అనేటివి ఒకసారి పేజీ తిప్పి అలా లైట్గా చూసి వెళ్ళండి, ఒకసారి రివిజన్ లాగా. ఎందుకంటే జనాభా లెక్కలు 2 to 3 bits వరకు ఖచ్చితంగా అడుగుతారు ఎగ్జామ్లో. ప్రతి ఒక్క రాష్ట్రము యొక్క అవగాహన, జనాభా పరిణామ సిద్ధాంతాన్ని ఎవరు ప్రతిపాదించారు? ఫస్ట్ క్వశ్చన్. ఇది మినిమం బిట్ ఎవరికైనా తెలుసుకోవాల్సింది. జనాభా పరిణామ సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది మాల్థస్. కొన్ని డెఫినేషన్స్ ఇచ్చారు మన శాస్త్రవేత్తలు. ఫస్ట్, భూమిపై పుట్టే ప్రతి బిడ్డ ఆర్థిక నరకం సృష్టిస్తాడు అని ఎవరు చెప్పారు? భూమిపై పుట్టే ప్రతి బిడ్డ ఆర్థిక నరకం సృష్టిస్తాడని ఎవరు చెప్పారంటే మాల్థస్. భూమిపై పుట్టే ప్రతి బిడ్డ అభివృద్ధి కారకం అని చెప్పినది ఎడ్విన్ కానన్. కుటుంబంలో ప్రతి జనకం ఒక శుభగడియ, కానీ అది కుటుంబం దేశం భరిస్తుందా అనేది ప్రశ్న అని ఎవరు చెప్పారు? ఇది ఎగ్జామ్లో అడగచ్చు. మాలిని బాలసింగం. మొట్టమొదటిసారిగా భారత్లో మొదటి జనగణన జనాభా లెక్కలు జరిపింది లార్డ్ మేయో కాలంలో మొట్టమొదటిసారిగా జరిపారు. లార్డ్ మేయో ఫస్ట్ అండమాన్ నికోబార్ దీవుల్లో జరిపినప్పుడు అతను హత్య గావించబడ్డాడు. ఈ క్వశ్చన్ మీకు ఎగ్జామ్లో ఎలా అడుగుతారంటే, మొట్టమొదటిసారిగా హత్య గావించబడిన మొట్టమొదటి గవర్నర్ జనరల్ అని అడుగుతారు. మీరు అప్పటికి సమాధానం ఏం చెప్పాలంటే లార్డ్ మేయో హత్య గావించబడిన ఏకైక గవర్నర్ జనరల్. జనగణను 10 ఏళ్లకు ఒకసారి ఎవరి కాలం నుండి ప్రారంభించారు? లార్డ్ రిప్పన్. మనకు తెలుసు స్థానిక సంస్థల పితామహుడు లార్డ్ రిప్పన్. కానీ మొదటి జనగణన ఎవరు ప్రారంభించారంటే లార్డ్ మేయో అని చెప్పాలి. ఆ జనగణను 10 ఏళ్లకు ఒకసారి ఎవరి కాలం నుండి ప్రారంభించబడ్డారంటే లార్డ్ రిప్పన్ చెప్పాలి. స్వాతంత్రం తర్వాత తొలి జనగణన ఏ సంవత్సరంలో జరిగింది? స్వాతంత్రం తర్వాత 1951 సంవత్సరంలో మనకు తొలి జనగణన జరిగింది. ఈ జనగణన అనేది ఏ జాబితా? మనకు కేంద్ర జాబితా, ఉమ్మడి జాబితా, రాష్ట్ర జాబితా అనేటివి ఉంటాయి. ఈ జాబితాలలో మనకు ఈ జనగణన జనాభా లెక్కలకు సంబంధించింది ఏ జాబితా కిందకు వస్తుందని మనకు క్వశ్చన్ వచ్చే అవకాశం ఉంది. దానికి మనం చేయాల్సిన ఆన్సర్ ఏంటంటే కేంద్ర జాబితా. ప్రపంచ జనాభా దినోత్సవం అనేది ఏ రోజున నిర్వహిస్తారు? ఏ రోజున అంటే జూలై 11 ఎందుకు జరపాలని మీకు డౌట్ రావచ్చు. అప్పుడు ఎందుకంటే 1987 సంవత్సరం జూలై 11 ప్రపంచ జనాభా అనేది 5 బిలియన్లు అయినందువలన మనం నిర్వహిస్తున్నాం. ప్రతి సంవత్సరం జూలై 11 5 బిలియన్లు మన యొక్క జనాభా, ప్రపంచ జనాభా అనేది 5 బిలియన్లు అయిందంటే పెరుగుతూ పోతుంది, ఇంక్రిమెంట్ అనేది ఉన్నది. ప్రపంచంలో తొలిసారిగా కుటుంబం నియంత్రణను అమలు చేసిన దేశం భారతదేశం. ప్రపంచంలో తొలిసారిగా భారతదేశమే కుటుంబ నియంత్రణను అమలు చేసింది. అది ఎప్పుడు స్టార్ట్ చేశారంటే 1952లో. కుటుంబ నియంత్రణ శాఖను ఏ సంవత్సరంలో ఏర్పాటు చేశారు? కుటుంబ నియంత్రణ శాఖను 1966 సంవత్సరంలో ఏర్పాటు చేయడం జరిగింది. మరి మీకు ఎగ్జామ్లో ఎలా అడుగుతారంటే భారత్లో మొదటి జాతీయ జనాభా విధానాన్ని ఏ సంవత్సరంలో ప్రకటించారు? ఇక్కడ జాతీయ జనాభా విధానం మొదటిసారిగా 1976 ఎవరి కాలం? అప్పుడు ఎవరున్నారు ఆ ప్రధానమంత్రి అని మీకు అడగచ్చు. అడిగితే ఇందిరాగాంధీ కాలంలో మనకు మొదటి జాతీయ జనాభా విధానాన్ని ప్రకటించిన మొట్టమొదటి ప్రధానమంత్రి. రెండో జాతీయ జనాభా విధానాన్ని ఏ సంవత్సరంలో ప్రకటించారు? 2000 సంవత్సరం మీ ఆన్సర్. మానవ వనరులపై ప్రభుత్వం చేసే వ్యయాన్ని ఏమంటారు? మానవ మూలధనం. 2011 జనాభా లెక్కలు మనం చూసుకున్నట్లయితే భారత జనాభా 121 కోట్లు,
2011 ప్రకారం అధిక జనాభా ఉన్న రాష్ట్రాలు మొదటిది ఉత్తరప్రదేశ్, రెండవది మహారాష్ట్ర, మూడవది బీహార్. మూడవ స్థానంలో బీహార్ నిలిచింది. దేశంలో తక్కువ జనాభా ఉన్న రాష్ట్రాలు వరుసగా సిక్కిం, మిజోరాం, అరుణాచల్ ప్రదేశ్. అధిక జనాభా ఉన్న కేంద్రపాలిత ప్రాంతాలు ఢిల్లీ, పుదుచ్చేరి. అల్ప జనాభా ఉన్న కేంద్రపాలిత ప్రాంతాలు లక్షద్వీపులు, డామన్. భారతదేశ జనాభా వృద్ధి రేటు 2011 ఇది అడగచ్చు 17.7. జనాభా వృద్ధి రేటు అధికంగా ఉన్న రాష్ట్రాలు ఉంటాయి, అల్పంగా ఉన్న రాష్ట్రాలు. అధికంగా ఉన్న రాష్ట్రాలకు వచ్చేసి మేఘాలయ అండ్ అరుణాచల్ ప్రదేశ్. జనాభా వృద్ధి రేటు తక్కువగా ఉన్న రాష్ట్రాలు నాగాలాండ్, కేరళ. దేశంలో జనసాంద్రత అధికంగా ఉన్న రాష్ట్రాలు బీహార్, పశ్చిమ బంగాల్. దేశంలో అల్ప జనసాంద్రత ఉన్న రాష్ట్రాలు అరుణాచల్ ప్రదేశ్, మిజోరాం. దేశంలో జనసాంద్రత అధికంగా ఉన్న కేంద్రపాలిత ప్రాంతాలు ఢిల్లీ, చండీగఢ్. దేశంలో జనసాంద్రత తక్కువగా ఉన్న కేంద్రపాలిత ప్రాంతాలు అండమాన్, దాద్రానగర్. భారతదేశ స్త్రీ పురుష నిష్పత్తి ప్రతి 1,000 పురుషులకు 943 మంది అమ్మాయిలు ఉన్నారు. స్త్రీలు స్త్రీ పురుష నిష్పత్తి అధికంగా ఉన్న రాష్ట్రాలు కేరళ, తమిళనాడు. అల్ప స్త్రీ పురుష నిష్పత్తి ఉన్న రాష్ట్రాలు హర్యానా, జమ్మూ కాశ్మీర్. స్త్రీ పురుష నిష్పత్తి ఎక్కువగా ఉన్న కేంద్రపాలిత ప్రాంతాలు పుదుచ్చేరి, లక్షద్వీపులు. తక్కువగా ఉన్న కేంద్రపాలిత ప్రాంతాలకు వచ్చేసి దామన్, దాద్రానగర్. దేశ సగటు అక్షరాస్యత 73%. అక్షరాస్యత అధికంగా ఉన్న రాష్ట్రాలు కేరళ, మిజోరాం. అక్షరాస్యత తక్కువగా ఉన్న రాష్ట్రాలు బీహార్, అరుణాచల్ ప్రదేశ్. అక్షరాస్యత అధికంగా ఉన్న కేంద్రపాలిత ప్రాంతాలు లక్షద్వీపులు, దామన్. అక్షరాస్యత తక్కువగా ఉన్న కేంద్రపాలిత ప్రాంతాలు దాద్రానగర్, పుదుచ్చేరి. భారతదేశంలో బాలబాలికల నిష్పత్తి ప్రతి 1,000 బాలురకు బాలికలు వచ్చేసి 919 మాత్రమే ఉన్నారు. బాలబాలికల నిష్పత్తి ఎక్కువగా ఉన్న రాష్ట్రాలు అరుణాచల్ ప్రదేశ్, మిజోరాం. బాలబాలికల నిష్పత్తి తక్కువగా ఉన్న రాష్ట్రాలు హర్యానా, పంజాబ్. బాలబాలికల నిష్పత్తి అధికంగా ఉన్న కేంద్రపాలిత ప్రాంతం అండమాన్. బాలబాలికల నిష్పత్తి తక్కువగా ఉన్న కేంద్రపాలిత ప్రాంతం చండీగఢ్.